Namaskaram. Ee news ki swagatham. Amaravati Tulluru Maji Mantri Varyulu Sri Pattipadi Pullarao Vilekarla Samavesam Vivaralu. Pradhan Mantri Modi Garani Spandinchali. Bharatiya Janata Party Budget Teesukovali. ఇక్కడ ఒక అనాలోచితమైనటువంటి అవగాహన లేనటువంటి నిర్ణయాలు ఇక్కడ జరుగుతూ ఉంటే పెద్దన పాత్ర పోషించాల్సిన బాధ్యత మీ మీద లేదా? తప్పకుండా అమరావతి మీద భారతీయ జనతా పార్టీ తప్పకుండా స్పందించాలి. మీకు అధికారాలు ఉన్నాయా లేవా అనేటువంటిది పక్కన పెట్టండి. ఈరోజు 5 కోట్ల మంది ప్రజలకు సంబంధించినటువంటి విషయం, భారతీయ జనతా పార్టీ దీని మీద స్పందించాలి. కేంద్రానికి అధికారం ఉందా లేదా పక్కన పెట్టండి. ఆ రోజు మీరు శంకుస్థాపన చేశారు, మిమ్మల్ని నమ్మి భూములు ఇచ్చారు, మీరు ట్యాక్స్ ఎగ్జెంప్షన్ ఇచ్చారు అరుణ్ జైట్లీ గారి ద్వారా. ఇంత కార్యక్రమం జరిగి 10,000 కోట్లు ఖర్చు పెట్టిన తర్వాత 3 రాజధానులు అంటే ఇప్పటికే వాళ్ళకి 2 ఏళ్ళు కాలయాపన చేశారు. అసంపూర్తిగా ఉన్న భవనాలు పూర్తి చేయలేదు, వాళ్ళకి ఎక్కడ డెవలప్మెంట్ చేయటం లేదు, వాళ్ళకి ఇచ్చినటువంటి అగ్రిమెంట్ ప్రకారం పనులు పూర్తి కావడం లేదు, కౌలు డబ్బులు కూడా ఇవ్వటం లేదు. ఏ విధంగా బతకాలని వాళ్ళు ఈరోజు 30,000 కుటుంబాలు 100,000 మందికి పైగా ఈరోజు రోడ్డు మీద పడిపోయారు. కేంద్రం చూస్తూ ఊరుకోవటం ఏంటి? కాబట్టి ఇక్కడ కేంద్రమా బీజేపీ అనేది కాదు. స్పష్టంగా బీజేపీ కూడా ఒక స్పష్టమైన విధానంతో కూడా ముందుకు రావాలి. చంద్రబాబు గారు కూడా స్పష్టంగా కోరారు, అయోధ్యలో ఏ విధంగా పరిష్కారం చేశారో అమరావతి రాజధాని మీద కూడా మీరు ఆ విధమైన పరిష్కారం రమ్మంటున్నాం. ఏమి విమర్శలు కాదు, ఈరోజు విమర్శ కాదు. ఈ రోజున ఇప్పటికే 235 రోజులు పోరాటం, ఇంకా ఎన్నాళ్ళు చేయాలి పోరాటం? వాళ్ళ సహనానికి కూడా ఒక హద్దు ఉంటుంది, ఒక పరిమితి ఉంటుంది. 235 రోజుల నుంచి దీక్షలు చేస్తున్నారు. కోవిడ్లో కరోనాను కూడా లెక్క చేయకుండా మహిళలు ఆడబిడ్డలు పాపం ఎప్పుడు బయటికి రాని ఆడబిడ్డలు ఈరోజు బయటకు వచ్చి దీక్షలు చేస్తూ ఉంటే అనాలోచిత నిర్ణయం తీసుకున్నటువంటి ముఖ్యమంత్రిని పిలిచి ప్రధానమంత్రి గారు జోక్యం చేసుకోవాలి, స్పష్టమైన ప్రకటన చేయాలని కూడా మేము కేంద్ర ప్రభుత్వాన్ని కానీ ప్రధానమంత్రి మోడీ గారిని కానీ భారతీయ జనతా పార్టీ పెద్దలను కానీ మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. అయోధ్య పరిష్కారం ఏ విధంగా చేశారో అమరావతిని కూడా ఆ విధమైన పరిష్కారం చేయమంటున్నాం. న్యాయస్థానం కూడా నిన్న స్టే ఇస్తే దాని మీద మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్ళారు. నిన్న న్యాయమూర్తి స్పష్టంగా అడిగారు, ఈ 10,000 ప్రాంతం ఇక్కడ భూములు విలువైనవి, భూములు ఇచ్చేవాళ్ళు ఉంటే 50% పైన అమరావతే కోరుకుంటున్నారని కూడా ఆనాడు శ్రీకృష్ణ కమిటీ రిపోర్ట్ ఇచ్చింది. రిపోర్టు ప్రకారమే చంద్రబాబు గారు ఆనాటి ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారు. ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు కూడా మీరు అందరూ చూపిస్తూ ఉన్నారు. ఆ పార్టీలో ఉన్న నాయకులు అందరూ ఏం మాట్లాడారో కూడా చూపిస్తున్నారు. కాబట్టి ఈరోజు మీ అందరి ఆమోదంతో అమరావతి ఇక్కడ రాజధానిగా ఏర్పడటం జరిగింది. 5 ఏళ్ళు పరిపాలన చేయడం జరిగింది, భూములు ఇచ్చారు, అసంపూర్తిగా ఉన్నటువంటి పూర్తి చేసి ఏ ఉద్దేశంతో అయితే కట్టారో ఇవాళకు అప్పచెప్పాల్సిన బాధ్యత ఉంది. ప్రజాధనం వృధా కాకుండా చూడాల్సిన బాధ్యత కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉంది. కాబట్టి 10,000 కోట్లు ఖర్చు పెట్టిన తర్వాత 3 రాజధానులని వీళ్ళకి అగ్రిమెంట్ ప్రకారం డెవలప్ చేసి వాళ్ళ ఫ్లాట్ వాళ్ళకి ఇవ్వకుండా ఇప్పటికే ఈ ప్రభుత్వం తప్పు చేసింది. వాళ్ళకి రోడ్లు డెవలప్ చేయాలి, ఏదైతే అగ్రిమెంట్ ప్రకారం ఉందో ఆ అగ్రిమెంట్ ప్రకారం అన్ని రకాలుగా డెవలప్ చేసి వాళ్ళ ఫ్లాట్లు వాళ్ళకి ఇచ్చి వాళ్ళకి ఏదైతే సిఆర్డిఏ ఒప్పందం ప్రకారం ఇచ్చారో ఆ ఒప్పందం ప్రకారం ఆ షరతులని పూర్తి చేయాలని ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేయడంతో పాటు ముఖ్యమంత్రి గారు కూడా మనసు మార్చుకొని కేంద్రం కూడా చూస్తూ ఊరుకోకుండా 235 రోజులు పోరాటం తర్వాత కూడా ఇంకా కేంద్రం చెల్లించలేదంటే భారతీయ జనతా పార్టీ కేంద్రం ప్రభుత్వం వేరు కావచ్చు కానీ సింగిల్ పార్టీ ఏముంది, సింగిల్ ఒకే మెజారిటీతో వాళ్ళకి సరిపడ మెజారిటీతో వాళ్ళు ఉన్నారు, వాళ్ళు కూడా స్పందించాల్సిన బాధ్యత ఉంది. స్పష్టంగా మీ విధానం ప్రకటించాల్సిన అవసరం ఉంది. మీలో రకరకాలుగా కేంద్రానికి అధికారం లేదు, కేంద్రానికి అధికారం ఉందా లేదా అనేటువంటిది ఈరోజు ప్రశ్నించేటువంటి పరిస్థితుల్లో లేదు. 235 రోజులు చేరినాక ఇంకా 235 రోజుల తర్వాత కూడా మాకు అధికారం లేదని నేను ఒక అఫిడవిట్ వేశారు, అది కరెక్ట్ కాదు. మీ విధానం ఏంటి స్పష్టంగా చెప్పండి. మీరు 3 రాజధానులు అనుకోదమా చెప్పండి, అదేనా స్పష్టంగా చెప్పమంటున్నాం. ఎందుకంటే 3 రాజధానుల అమరావతి మోడీ గారి చేతుల మీదుగా శంకుస్థాపన చేశారు.
ఇంకా ఎంత కాలం ఆడబిడ్డల చేత కన్నీరు పెట్టిస్తారని ప్రశ్నిస్తా ఉన్నాను. ప్రధానంగా వైసీపీ నేతలు గాని ఉండి ఈ రోజు మన ఎమ్మెల్సీ కూడా తీసుకుంటారు సమాధానం చెప్పమంటున్నారు. కాబట్టి ఈ ప్రభుత్వం ఇప్పుడైనా ముఖ్యమంత్రి గారి మనసు మార్చుకొని కోర్టు మల్ల తీర్పు వచ్చేదాకా ఉండకుండా అమరావతి రైతుల త్యాగాలు కావచ్చు 5 కోట్ల మంది ప్రజలకు సంబంధించినటువంటిది కావచ్చు 13 జిల్లాలకు సెంటర్ ప్లేస్ గాని అన్ని రకాల ఆలోచించి రాయలసీమ వాళ్ళు వైజాగ్ పోవాలంటే ఎంత దూరం అవుతుందో ఒకసారి ఆలోచన కూడా చేసి ఒక స్పష్టమైన ప్రకటన అమరావతి రాజధాని మీద మనసు మార్చుకోవాలని ముఖ్యమంత్రి గారిని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. బీజేపీ స్పష్టమైన విధానాన్ని ప్రకటించుకోండి. మీరు మూడు రాజధానుల కేంద్ర పరిధిలో లేదు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం అంటున్నారు. మీరు ప్రభుత్వ పరిధిలో ఉందా లేదా అనేటువంటిది కాదు ఇక్కడ. మీరు మూడు రాజధానులకు అనుకూలమా అమరావతి రాజధానికి అనుకూలమా బీజేపీ దొంగాట మానేసి స్పష్టమైన ప్రకటన చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఆనాడు ప్రధానమంత్రి మోడీ గారి చేతుల మీదుగా శంకుస్థాపన జరిగింది. రాజధాని రైతులు నమ్మి త్యాగాలు చేశారు. దేశంలో ఎక్కడైనా రేపు భూసేకరణ భూసమీకరణ మీరు చేయగలుగుతారా? ఇక్కడ రైతులను మోసం చేసి 29 రాష్ట్రాల్లో మీరు ఎక్కడైనా భూసమీకరణ భూసేకరణ చేయగలుగుతారా? ఈ విధంగా రైతులను మోసం చేస్తే రాజధాని కోసం త్యాగాలు చేశారు. ఎక్కడైనా అరెకరం భూమి ఉంటే ఎవరు ప్రాణం ఒప్పదు ప్రభుత్వానికి ఇవ్వాలంటే అరెకరం కానీ ఎకరం కానీ రాజధాని వస్తూ ఉంది. ఇచ్చిన గజాల్లో మా జీవితాలు మారిపోతాయి అనేటువంటి ఒక నమ్మకంతో త్యాగాలు చేశారు. ఈ దేశంలో 34,000 33,000 ఎకరాలు ఒక ఐక్యతతోటి త్యాగాలు చేసే రైతులు ఎక్కడ ఉండరు. అమరావతి రైతుల్ని కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా ఉన్న అరెకరం 20 సెంట్లు 10 సెంట్లు మొత్తం త్యాగం చేశారు. వాళ్ళని అభినందించాల్సింది పోయి 235 రోజులుగా వాళ్ళు రోడ్లు మీద కూర్చొని దీక్షలు చేస్తూ ఉంటే కండి చూపు మేరలో ఉన్న ముఖ్యమంత్రి గారు పలకరించరు. కేంద్రంలో ఉన్న మోడీ గారు